టాలీవుడ్ సినీ టాకీస్ ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాదినే క్రాక్ సినిమాతో ఆరంభించి బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు క్రాక్ సినిమా తర్వాత రవితేజ ప్రస్తుతం కిలాడి సినిమాను చేస్తున్నాడు రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న కిలాడి సినిమా విడుదల తేదీ ఇప్పటికే వచ్చేసింది దాంతో షూటింగ్ ను హడావిడిగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన యూనిట్ మహాశివరాత్రి సందర్భంగా మరో స్పెషల్ ను రవితేజ అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శివరాత్రి సందర్భంగా కిలాడి సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారట చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే టీజర్ కు సంబంధించిన షాట్స్ ను కట్ చేయడంతో పాటు ఒక పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను ట్యూన్ చేయిస్తున్నారట త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ జబర్దస్త్ యాంకర్ అనసూయలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇక రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది కనుక ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా ముందుకు తీసుకువెళ్తున్నారు రవితేజ ద్విపాత్ర అభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత జయంతి లాల్గడ సమర్పణలో ఏ స్టూడియోస్ తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుంది హవిష్ ప్రొడక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్ ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం